అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేశాను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు. ఏంటి? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు? మా ఊరే. ఈ ఊరు పేరేంటి? అరకువేల. అచ్చి బాబు, అరకొచ్చానా? ఊరే అచ్చి బాబు, దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడు. ఆకలి దంచేస్తుంది, కడుపులో ఏమన్నా పడితే కానీ బండి ముందుకు కదలదు. ఏమండి, ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి? కళ్ళు దెబ్బయ్యా, అదిగో హోటల్. బాబు ఎవరండి ఇక్కడ? ఒరే నువ్వేనా బేరర్వే? నువ్వు అమ్ముతున్నావా తింటున్నావా? ఓర్ నా సర్వర్ సుందరం, బేరర్లు ఎదురుకుండా నుంచి ఆర్డర్ తీసుకోవాలి, ఇలా కస్టమర్ల పక్క వచ్చి కూర్చోకూడదమ్మా. ఓరి నా అందాలు రాముడు, బేరర్ని కాదు కస్టమర్ని. మరి ఇక్కడ బేరర్ ఎవరండి? నేనే ద్వారా బేరర్ కం ప్రొపరేటర్ని. తిత్తి నింపుకోవడానికి ఏమంటారు? తిత్తి అంటే లో బడ్జెట్ లో ప్లేట్ సాంబార్ ఇడ్లీ. మరి జురుకోవడానికి ఓ లీటర్ వాటర్. నీకేమంటావు సినిమా? రెండు ప్లేట్ పూరి, రెండు ప్లేట్ ఇడ్లీ, రెండు ప్లేట్ వడ, రెండు ప్లేట్ చపాతి, అంతా అయిపోయిన తర్వాత లీటర్ పాలు, లీటర్ హార్లిక్స్. బాబు నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెనూ చదివావా? నువ్వు ఈ రేంజ్ లో తింటే తొందరలోనే అరకులో సరుకు కాలి. వేరే ఊరు వెళ్తా. నేను ఈ ప్లేట్ ఇడ్లీ తినే లోపు నువ్వు ఫుడ్ మేళ అంత లాగించావా? ఇంకా నన్ను చోట్లకి వెళ్ళి తినాలి, అందుకే తక్కువ తిన్నాను. బాయ్ బాయ్. బాబు ధరా బిల్లు. ఇదేంటి ప్లేట్ ఇడ్లీ 650 రూపాయలా? మీ ఇడ్లీ 5 రూపాయలే. ఆ బుడ్డోడు బిల్లు మీ బాబిస్తాడా? ఆడు బాబిస్తాడు, ఆడు బాబు నువ్వే కదా. అయ్యి బాబోయ్, అమ్మ తోడు, వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది కూడా నాకు తెలియదురా. నాటకాలు వద్దు, ఏదో డబ్బు కోసం కొడుకును కొడుకు కాదంటావు. ఇదిగో లావుగా ఉన్నాను కదా అని నాకు బుట్టి హెడ్ అనుకుంటున్నామో, ఆడికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే అక్కడ గాలి ఉంది, అల్లక్కడ గాలి ఉంది, నీ దగ్గరకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు? అంటే పక్క వచ్చి కూర్చుంటే సంబంధం ఉన్నట్టేనా? ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు పక్క వచ్చి కూర్చున్నాను, ఈవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా? ఏమండే నీ కంటికి నేను ఏ గొట్టం గడి పడితే ఆ గొట్టం గడితో సంబంధం పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? నేనెవరితోనైనా సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఓ రేంజ్ ఉండాలి. ఇది ఉత్తమం, మళ్ళీ చోటు కంటే ముదర్లాగా ఉంది. అండే నాకేం తెలుసు? ఇదిగో ఆ 650కి ఇంకో 150 వేసి. యా టిప్పా? కాదు, ఇప్పుడే ఆ బుడ్డాడు పార్సల్ కట్టించుకెళ్ళాడు. ఏంటి ఈ గ్యాప్ లో ఆడు పార్సల్ కట్టిపోయాడా? ఈడెవడో నాకు మామూలుగా వేయలేదు. ఆ దొర ఇప్పుడు ఇలా బిల్లు అయ్యి కడతాలు కాకుండా పిండి రుబ్బటాలో టేబుల్స్ తోడటాలు లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? ఇది ఏజెన్సీ కదా, అలాంటి ఏం ఉండవు. మరి ఇంకెలాంటివి ఉంటాయండి? అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు కప్పి గంధం చెట్లు, తేగ చెట్లు కొట్టుకు రావాలి. ఇంకా నయ్యం ఏనుగు దంతాలో పులిశరమాల అట్రమ్మలేదు, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. తీసుకో, ఇలాంటి మోసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. నాన్న వెళ్ళిపోయాడా?